అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ తోటి నా బ్లాగ్ స్టార్ట్ అవుతుందండి. ఈ బ్లాగ్ మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ బ్లాగ్ మండే రోజు అప్లోడ్ అవుతుంది కనుక మండే రోజున వల్లి వాళ్ళ పాప థర్డ్ బర్త్డే జరుపుకుంటుందండి. వల్లి అంటే తను కూడా యూట్యూబరేన్ అండి, తన ఛానల్ నేమ్ వచ్చి వల్లి వ్లాగ్స్ అండి. వాళ్ళ పాప థర్డ్ బర్త్డే అనమాట. నా ఛానల్ తరపు నుంచి వాళ్ళ పాపకి బర్త్డే విషెస్ చెప్తున్నానండి. చిట్టి తల్లి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మేము ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకేనండి, మీరందరూ కూడా తనకి బర్త్డే విషెస్ చెప్పండి, తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? పదండి. నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి శనగపప్పు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్గా నేను పచ్చి శనగపప్పుని కడిగి పెట్టుకుని ఇలా కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. శనగపప్పు ఉడికించుకున్న తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నానండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి కదా. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను నీట్గా కడిగి పెట్టుకుని ఉంచుకున్న మటన్ వేసుకుంటున్నాను. మటన్ వేసుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మటన్ శనగపప్పు కర్రీ? చాలా బాగుంటుంది కదండి కాంబినేషన్, నాకైతే చాలా ఇష్టం. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకుని మరికాసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను. ఈ కారం చూడడానికి చాలా ఎర్రగా ఉంటుంది కానీ స్పైసీగా అయితే ఉండదండి. ఇది అమ్మ నాకు ప్రతి సంవత్సరం పట్టించిస్తుంది. ఇలా కారం చూడడానికి కర్రీ చాలా ఎర్రగా ఉంటుంది కానీ ఘాటుగా అయితే ఉండదు, బాగుంటుంది. అలాగే కర్రీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ కారం వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 6 విజిల్స్ వేయించుకోవాలి. సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. శనగపప్పు వేసేటప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులో ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2-3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, శనగపప్పు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఎలా చేసుకుంటారు అనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? మా హబ్బీ ఫ్లిప్కార్ట్లో వాచెస్ ఆర్డర్ పెట్టాను అన్నారండి. అవి ఇప్పుడే వచ్చినాయి, నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకేనండి? ఫస్ట్ వాచ్ వచ్చి ఇలా ఉందండి, చూపిస్తాను మీకు.
నీట్గా బబుల్ రప్ అయి వచ్చింది, చాలా బాగుంది. ప్యాకింగ్ అయితే సూపర్ ఉందండి. మనకి ప్రోడక్ట్ ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా భలే పంపించారు వాళ్ళు. ఫస్ట్ వాచ్ ఇదండి. సెకండ్ చూద్దామండి. ఈ రెండు వాచెస్ వచ్చినాయి. ఈ రెండు ఆర్డర్ పెట్టారండి. ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయా, ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా వీడియోస్ని కూడా మిస్ కాకుండా ఉంటారు. ఓకేనండి, బాయ్.